Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరోగ్య శ్రీ కింద రమేష్ హాస్పిటల్లకి 100% ఇచ్చేశారా లేదా వాళ్ళు ఎవరిని అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా 100కి 100 పాళ్ళు ఆరోగ్య శ్రీ రీయింబర్స్మెంట్ చేశారు మరి ఆ పని ఎట్లా చేసింది గవర్నమెంట్ మంచి చేసింది గుర్తులేదు యాక్సిడెంట్ అయ్యింది సమస్య నుంచి తప్పించు పారిపోవటమో లేదా సమస్యకి ఎదురెళ్ళి అంటే ఎదురుదాడి చేయటం పరిష్కారం కాదండి ఇప్పుడు వైజాగ్లో ఎల్జీ ఫ్యాక్టరీ ఉంది ఎల్జీ కంపెనీ దాంట్లో కూడా యాక్సిడెంట్ వాళ్ళందరిని అరెస్ట్ చేశారు వాళ్ళందరిని అరెస్ట్ చేయమని చంద్రబాబు గారు రోజు ఉత్తరాలు రాశారు ప్రెసిడెంట్ రాశారు ప్రైమ్ మినిస్టర్ రాశారు వాళ్ళందరిని అరెస్ట్ చేశారు కదా ఇది యాక్సిడెంటే కదా ఏమవుతుంది దీన్ని పారిపోవాల్సిన అవసరం ఏముంది ఏదో తప్పు చేస్తే పారిపోవాలి పారిపోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళ మీద ఎట్లా కేసు పెట్టారో ప్రభుత్వం అట్లా పెడుతుంది మ్యాండేటరీ అది పెట్టకుండా కుదురుతుందా చెప్పండి మీరు ఊరుకుంటారా పెట్టుకుండా ఉంటే ఏ కారణంతో పెట్టుకుండా ఉండాలి 10 మంది ప్రాణం పోయింది మీరు ఏమైనా ఉచితంగా చేశారా లేకపోతే ప్రజా వైద్యశాలను నిర్వహించారా పేద ప్రజలకి ఏమైనా రూపాయికి వైద్యం చేశారా లక్షల రూపాయల ఫీజులు కట్టించుకొని కోవిడ్ సెంటర్లు పెట్టి కరోనా లేని వాళ్ళని కరోనా ఉన్న వాళ్ళ కింద ట్రీట్మెంట్ చేస్తా హోటల్స్లో పెట్టి డబ్బులు వసూలు చేసేటప్పుడు మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది కొన్ని హాస్పిటల్స్ క్లోజ్ చేసింది మన దగ్గరే ఈ చిత్రం మరి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా తెలంగాణలో కూడా జాతీయ పార్టీ కదా అక్కడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్ తరఫున అక్కడ ఎందుకు గొంతు మోగిపోయింది చంద్రబాబు నాయుడుతో లోకేష్తో అక్కడ మాత్రం 100 పేదల తెలంగాణలో మాట్లాడతారు తెలంగాణలో కూడా కోవిడ్ హాస్పిటల్స్ మూసేశారు కదా వాళ్ళు ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నారనో లేకపోతే తప్పు చేస్తున్నారనో మూసేశారు మరి తెలంగాణలో ఎందుకు మాట్లాడలే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ వీళ్ళకి విజయవాడ ఒక్కటే కమ్మాలను భ్రష్టు పట్టేస్తానికి చంద్రబాబు నాయుడు తయారయ్యాడు ఎవడికి ఎవడికి వచ్చిన కష్టం లేదు ఇందులో ఏ సమస్య వచ్చినా సరే దానికి కులం రంగు పోయటం చివరికి ఉన్నాళ్ళందరూ నాశనం అయిపోవడానికి చంద్రబాబు నాయుడు పుట్టుకొచ్చాడు అంతే ఒక సామాజిక మీద దాడి జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారిని మాజీ మంత్రి దేవి నమోదు ఇచ్చారు కరోనా వచ్చే 5 నెలలు అయింది 5 నెలల్లో కరెక్ట్గా 4 రోజులు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 నెలలు 26 రోజులు లేనే లేదు ఆయన ఏం పని లేదు కదా ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడతారు ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఊరికే ఇంట్లో కూర్చొని అదంతా మానసిక బ్రాంచ్ నా ఫోన్ వింటున్నారు నన్ను వింటున్నారు స్కిజోఫ్రీనియా అని ఒక తప్పు ఉంటుంది నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి ఎవరన్నా నవ్వుకుంటే అంటే నన్ను చూసి నవ్వుకుంటున్నారు అనుకోండి అది ఒక టైప్ ఆఫ్ ప్యారనాయిడ్ జబ్బు అనమాట ఆ స్కిజోఫ్రీనియా వచ్చినట్టు ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది